రక్షణకు ప్రతి యువకుడు సైనికుడు కాగలడు కానీ ప్రతి మనిషి ఆకలి తీర్చగలిగేది ఒక రైతు మాత్రమే ప్రతి కుటుంబం కథే శ్రీకారం మార్చి ఇప్పటివరకు చాలా డిస్కషన్ జరుగుతుంది ఒక పాట పైన రీసెంట్గా నాగ చైతన్య అదేవిధంగా సాయి పల్లవి జెండగా నటిస్తున్నటువంటి లవ్ స్టోరీ మూవీలో వచ్చినటువంటి రీసెంట్ హిట్ సాంగ్ ఏదైతే ఉందో ఆ పాట ఆ పాట పైన కొంతవరకు మంచి హిట్ సంపాదించుకున్నప్పటికీ కూడా కొంత కాంట్రవర్సీ కొనసాగుతుంది ఈ పాట తానంటే తాను అని చెప్పేసి పాట సేకరించింది మేము అని చెప్పేసి ఇద్దరు సింగర్స్ కూడా డిస్కస్ చేసుకుంటారు జానపద సింగర్స్ దాంతో పాటుగా ఏదైతే పాటలు సినిమాలో పాట రాసినటువంటి సుద్దాలు అశోక్తేజ కూడా ఇది జానపదం కొంత సేకరణ ఉన్నప్పటికీ కూడా కొంత నేను కూడా క్రియేట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అయితే పాట ఈ అమూల్య స్టూడియోస్కి ఈ పాటకి సంబంధం ఏంటి అని అనుకుంటే మాత్రం అమూల్య స్టూడియోస్లోనే పాట యూట్యూబ్ లోకి వచ్చి ఇక్కడ నుంచే ప్రజలకి ఇంట్రెస్టింగ్గా వినసొంపుగా మారిన పరిస్థితి సో ఈ అమూల్య స్టూడియోస్ సంబంధించి టీం మనతో ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటున్నారు ఒక సాంగ్ గురించి మరొక సాంగ్ హిట్ సాంగ్ గురించి వాళ్ళు పని చేసుకుంటున్నారు ఆయనతో మాట్లాడి ఈ పాట పైన కొనసాగుతున్నటువంటి కాంట్రావర్సీస్ కావచ్చు మిగతా ఈ పాటకు సంబంధించి హిట్కి సంబంధించినటువంటి ఇక్కడ రావడానికి ఎలాంటి చర్చ జరిగింది ఎలాంటి డిస్కషన్ జరిగింది పాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా రూపుదిద్దుకుంది యూట్యూబ్లో అనే అంశాలకు సంబంధించి అమూల్య స్టూడియోస్ ఓనర్ వేణు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మాట్లాడి పాట గురించి ఉన్నటువంటి కొన్ని తెలియని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి గారు నైస్ మీటింగ్ యు సో ముఖ్యంగా మీకు కూడా ఇప్పుడు ఈ పాటలో ఒక కొంత బాగుందనే చెప్పుకోవచ్చు ఈ హిట్లో ఎందుకంటే పాట జానపదంలో ఆ ప్రోగ్రాంలో పాడినప్పటికీ కూడా యూట్యూబ్లో పెట్టి ఇంతమందికి దగ్గర చేశారు ఈ పాట సారంగధర్యా పాటని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది పాట సినిమాలోకి వెళ్ళి అంత హిట్ హిట్ సాంగ్గా నిలిచింది ఎలా ఉంది అది సినిమాలకు వచ్చిన తర్వాత హిట్ కాదు అది యాక్చువల్గా ప్రోగ్రాంలో పాడినప్పుడే హిట్ దాని తర్వాత యూట్యూబ్లో పెడితే కూడా అది హిట్టు అది ఎందుకంటే ఇప్పటికీ అది అంటే యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ఈ ఈ చిన్న చిన్న రేంజ్లోనే అది ఇప్పటికీ త్రీ మిలియన్స్ దాటింది అంటే సినిమాలో పెట్టకముందుకే అది సినిమాలో పెట్టిన తర్వాత హిట్ అనే దాన్ని నేను ఏకీభవించాను ఎందుకంటే అది వేరు అది కమర్షియలు దాంట్లో అన్నీ అన్ని హంగులు ఉంటాయి కాబట్టి అంత హిట్ కావచ్చు కానీ అది ఆడియో పరంగా అది ఎప్పుడో హిట్టు కాబట్టి సినిమాలో వచ్చిన తర్వాతనే హిట్ అయింది అనే దానికి నేను యాక్సెప్ట్ చేయను జానపదం జానపదం లాగానే చాలామంది జానపదాన్ని జానపదం వీక్షించే ప్రేక్షకులు చాలా ఉన్నారు ఆ జానపదాన్ని ఎప్పుడూ ఆదరించారు ఆదరించారు దీంట్లో హిట్ అయింది కాబట్టి ఇలా సినిమాలో పెట్టిరు అది అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక అంటే ఒకే జానపదంలో హిట్ అయింది సినిమా మీరు కూడా దాంట్లో భాగమయ్యారు సినిమాలో సినిమాలో కూడా హిట్ అయింది జానపదంలో హిట్ అయింది సినిమాలో కూడా హిట్ అయింది దాని గురించి ఏం చెప్తారు మంచి పాట ఎక్కడున్న హిట్ అవుతుంది అది అంటే జానపదం అది జానపదం అది బాగుంది అది పెడితే హిట్ అవుతుంది అనుకునే పెట్టిరు రోజు అది హిట్ అయింది అది మనం అంటే పాత లిరిక్స్కి ఈ పాటలో ఈ సినిమాలో ఉన్నటువంటి లిరిక్స్కి కూడా కొంత తేడాగా అనిపిస్తుంది దాన్ని జానపదంలో ఇలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు లిరిక్స్ చేంజ్ అవ్వడం పెద్ద సా పెద్ద సామాన్యమైనటువంటి విషయమేం కాదు అంటే మామూలు విషయమేం కాదు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి సో లిరిక్స్ మార్చడాన్ని ఏ విధంగా చూస్తారు లిరిక్స్ మార్చడం వల్ల అంటే ఇప్పుడు పాటకు ప్రాణం పల్లవే ఆ పల్లవి అలాగే ఉంచి చిరణాలు చేంజ్ చేస్తే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం పాటను చేంజ్ చేసినప్పుడు మొత్తం పల్లవి కూడా చేంజ్ ఉంటే బాగుండేది ఎందుకంటే సుద్దాల అశోక్తజ్ అన్న చాలా గొప్ప రైటరు మాకందరికీ అంటే ఆయన ఆయన ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉండాలని కోరుకునే మనుషులము ఆయన ఒకటే ఏందని ఈరోజు పాట తీసుకున్నాడు ట్యూన్ తీసుకున్నాడు ఓకే ట్యూన్ తీసుకొని ఆ పల్లవి కూడా లేకుండా ఆ పల్లవి కూడా కొత్త లిరిక్స్ రాసి కొత్తగా చేస్తే ఇంకా బాగుండేది కానీ పాటకు ప్రాణం పల్లవే అంటే ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమైనా పాటకు ముఖ్యంగా పల్లవి ఆ పల్లవి అట్లే పెట్టారు ఆ పల్లవి ఇంకో చిరణం ఒక చరణం రెండు చరణాలు పెట్టుకొని మిగతా రెండు చరణాలు చేంజ్ చేశారు కానీ ఆ పల్లవిలో ఉన్న లిరిక్స్ వేటు ఆ పల్లవిలో ఉన్న అర్ధాలు దాన్ని దాన్ని తీసుకొని వాళ్ళు బెసి చేసుకొని దీనికి రాసుకున్నారు కానీ ఆ పల్లవి లేకుండా మిగతా మొత్తం రాసుకొని చేసుకుంటే ఇవాళ చాలా బాగుండేది ఓకే అంటే ఇప్పుడు సాంగ్ మీరు పెట్టి మీరు ఆ సాంగ్ యూట్యూబ్లో పెట్టాలని మీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది అది ఎలా ఎవరితో సంప్రదింపులు జరిపారు ఎప్పటికీ ఎన్ని రోజులు కష్టపడితే అది యూట్యూబ్లోకి వచ్చింది యాక్చువల్గా అమ్మాయి టెన్ ఇయర్స్ బ్యాకే ప్రోగ్రాంలో అమ్మాయి పాడింది కోమలి సేకరించుకొచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి తర్వాత అమ్మాయితో కూడా నేను చాలా సాంగ్స్ చేశాము అమ్మాయి నాకు ఇప్పుడు కాదు ఆ కూకి రాకముందు నుంచే నాకు అమ్మాయి పరిచయం యాక్చువల్గా మనది గజ్వేలో స్టూడియో ఉండే అక్కడ నుంచే ఆ అమ్మాయి నాకు పరిచయం అప్పటి నుంచే నా దగ్గర పాటలు పాడింది తర్వాత రీసెంట్లీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అందరికీ ఏర్పడ్డది కాబట్టి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అన్న నేను నా దగ్గర కొన్ని సాంగ్స్ ఉన్నాయి మనం సేకరణ సాంగ్స్ అన్నీ మనం చేద్దామన్నానంటే ఓకే రా అమ్మ చేద్దామనంటే ఆ తరుణంలోనే ఒకటేసారి ఫోర్ ఫోర్ సాంగ్స్ చేసాం ఆ అమ్మాయి ఫోర్ సాంగ్స్ కూడా మన అమూల్య యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి అమూల్య స్టూడియోస్లో దాంట్లో భాగంగా ఇదొక పాట దాని కుడి భుజం అనే పాట అది అది హిట్ అయింది ఆమె పా నాలుగు పాటలు కూడా హిట్టే అన్ని పాటలు హిట్టే ఇప్పుడు అది ఏంటంటే సినిమాలకు వచ్చింది కాబట్టి దానికి ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చింది అమ్మాయి ఇంకా చాలా పాటలు కూడా నా దగ్గర చేసినవి ఉన్నాయి ఇంకా త్వరలో కూడా ఇంకా రిలీజ్ కూడా ఉన్నాయి అయితే సుద్దాలా గారు మాట్లాడుతూ పాట గురించి కొంత క్లారిటీ ఇస్తూ కాంట్రవర్సీ ఏం లేదు దీంట్లో జానపదం కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు సేకరణ అనేది క్రెడిట్ ఇవ్వాల్సినంత కూడా అవసరం లేడు అన్నట్టుగా కూడా కొంత ఆయన వివరణ ఇస్తున్నారు అంటే నిజానికి జానపదం పాట అనేది ఒక పాటనే అది రాశారు అంటే ఎంతో ఆలోచించి పాడారు అంటే ఎంతో ఆలోచించి ఎంతో స్ట్రగుల్ చేసినా పాట బయటకు వస్తుంది దీంట్లో సేకరణ కావచ్చు క్రెడిట్ ఇవ్వకపోవడం అనేది ఏ విధంగా చూడవచ్చు క్రెడిట్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం చాలా అన్యాయం అంటే ఈరోజు వాస్తవానికి తెలంగాణ యాస భాష సరే ఇంతకుముందుకు తెలంగాణ యాస భాషను ఎక్కిరించేవాళ్ళు మన యాసను మన భాషను సినిమా ప్రపంచం కావచ్చు ఇంకైనా కావచ్చు ఎక్కిరించేవాళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యోగం స్టార్ట్ అయిన తర్వాత తె మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత చాలామంది కళాకారులు అంటే ఆర్టిస్టులు కావచ్చు సింగర్స్ కావచ్చు ఇంకోవరైనా కావచ్చు ఇంకోవరైనా కావచ్చు మేబీ మన తెలంగాణ మనకు వచ్చింది మనం చాలా హ్యాపీగా ఉంటాం హ్యాపీగా బతుకుతాం అని చెప్పి చాలా ఆశపడ్డ వాళ్ళు ఉన్నారు ఆ ఆశపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు నిరాశ చెందుతున్నారు ఈరోజు తెలంగాణ సాహిత్యం కూడా అంటే అమ్ముడుపోతుంది కొంతమంది ముఖ్య సూత్రధారుల ద్వారా సాహిత్యం కూడా అమ్ముడుపోతుంది ఇవాళ తెలంగాణ సంపద తెలంగాణ జానపదం అంటే తెలంగాణ సంపద తెలంగాణ ఆణిముత్యాలు తెలంగాణ మట్టివాసనలు ఇలాంటివి కూడా ఈ తెలంగాణ జానపదాలను సేకరించిన పాటలతోటి ఎంతో మంది చాలా ఉపాధి పొందుతున్నారు ఇవాళ ఈ ఇలాంటి కళాకారుల కంటే ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ తోటి చాలామంది కళాకారులు ఈ సేకరణ పాటలతోటి బతుకుతున్నారు ఈ పాటలను మీరు ఇట్టైన పాటలు తీసుకువెళ్ళి సినిమాకి పెట్టి సినిమాలలోకి తీసుకెళ్తే బతుకు ఏం కావాలండి అంటే ఇవాళ అనేది మామూలు విషయం కాదు ఒక పాట సేకరించాలంటే చాలామంది దగ్గరికి అంటే ఇవాళ రేపు మాపు అంటే మా పోయే ముసలుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ వాళ్ళ దగ్గర బతలాడి కూర్చొని వాళ్ళని చెప్పి అమ్మని నీకు ఏమైనా పాటలు వచ్చా నీకు ఏం ఏవచ్చు అని చెప్పి ఇంత సేకరించుకొచ్చి వాళ్ళు ఇవాళ స్టూడియో దాకా వచ్చి ఇక్కడ పాటలు పాడి యూట్యూబ్లో ఏదో వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళు వాళ్ళు ఏదో పైసల కోసం డబ్బుల కోసం ఆశపడి ఇవన్నీ చేయట్లేదు అంటే వాళ్ళకు కొంత ఎంతో కొంత టాలెంట్ ఉండి ఆ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాటలు తీసుకొని ఇక్కడికి వచ్చి రికార్డింగ్ చేసుకొని వాళ్ళే సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని కొంతమంది అయితే కొంతమంది అంటే మాలా ఛానల్స్ ద్వారా వచ్చి మేము ఎంతో కొంత రెమ్యూషన్ ఇచ్చి మేము చేస్తాము కొంతమంది అయితే వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళే యాక్టింగ్ చేసుకొని వాళ్ళే అంత చేసుకొని యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళందరూ ఏం కావాలండి అంటే అన్ని పాటలు మంచి మంచి పాటలు అని తీసుకెళ్ళి ఇప్పటికీ ఇది మూడో పాటను నాలుగో పాటను అయితే ఇట్టైన పాటలన్నీ తీసుకెళ్ళి మీరు పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నట్టు అంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్ట తెలంగాణ కళ కళాకారులకు న్యాయం చేస్తున్నట్ట అన్యాయం చేస్తున్నట్ట అంటే తె తెలంగాణ జానపదము ఎవరి సత్తు కాదు అందరు పెట్టుకోవచ్చు అనే దాన్ని కూడా నేను ఏకీభవించు ఎందుకంటే తెలంగాణ జానపదాన్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు సరే ఓకే నువ్వు బాణిని తీసుకో బాణిని తీసుకొని పూర్తిగా మార్చేసుకో లిరిక్స్ పూర్తిగా మార్చేసుకొని పెట్టుకో ఎవరు వద్దన్నారు ఎందుకంటే తెలంగాణ బాణి అది ఎక్కడో అంటే ఊళ్ళలో పుట్టి పెరిగినాయి ఇప్పుడు చాలా సాంగ్స్ ఇప్పుడు గద్దరన్న కావచ్చు ఇప్పుడు రెవల్యూషన్ సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు కొన్ని పాటలు వస్తాయి ఆ పాటలను వాళ్ళు కూడా పల్లె బాణీలను తీసుకుంటారు ఆ బాణీలకు బాని పెట్టుకుంటే ఎవరు అడగరు ఇవన్నీ నువ్వు పల్లె మొత్తం లిరిక్ పెట్టుకున్నావు కదా ఒక గొప్ప రైటర్వి నువ్వు ఆ రైటర్వి ఆ పల్లె కూడా మార్చేసుకుంటే మేము చాలా హ్యాపీగా సంతోషపడేది అట్లా ఎందుకంటే దయచేసి నేను ఒకటే ఇవాళ తెలంగాణలో ఈ సేకరణ పాటలతోటి సింగర్సు మ్యూజిక్ డైరెక్టర్సు ప్లస్ కెమెరామెన్సు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఆర్టిస్టులు చిన్న చిన్న ఆర్టిస్టులు ఇవాళ ఎంతోమంది చాలామంది సేకరణ పాటలతో ఇవాళ యూట్యూబ్లో వాళ్ళు బతుకు కొనసాగిస్తున్నారు వాళ్ళ పొట్టను కొట్టకండి మీరు పాటలు పెట్టుకుంటే ఆ పాట ఎవరిది దాని మూలం ఎక్కడిది ఆ మూలం తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి వాళ్ళని అడగండి వాళ్ళకి న్యాయం చేయండి అంతే తప్ప ఇది జానపదం కదా తెలంగాణ జానపదం కదా లేకపోతే జానపదం ఎవరు అడగాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి తీసుకెళ్ళి సినిమాలో పెట్టుకోకండి దయచేసి అంటే నేను వేడుకుంటున్నది ఎందుకనంటే ఇది కరెక్ట్ కాదు అంటే తీసుకురావడం అనేది చాలా కష్టం ఒక్క పాటను మీరు తీసుకొస్తే మీకు మీకు తెలుస్తుంది అర్థం ఆ బా బాధనేది అంటే ఆ సేకరించి ఊళ్ళకి వెళ్ళి నీకు మీడియా దాకా రావాలంటే ఆ పాట ఎంత కష్టపడితే మీడియా దాకా వస్తుంది అది మీ సినిమా దాకా వస్తుంది అది ఒక్కసారి ఆలోచించండి దయచేసి సినిమా వాళ్ళు ఎవరైనా సరే లేదంటే ఈ సినిమా ఈ పాటలను తీసుకెళ్ళి అక్కడ పెట్టే పెట్టాల్సిన అవసరం ఉన్న రైటర్లు కావచ్చు ఇంకోరైనా కావచ్చు అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరో టీవీ Hi everyone, Neenu Mia Vantaka Mishra, please keep watching Mirror TV. Hi, this is Pavani Gangi Reddy, keep watching Mirror TV. do subscribe to mirror tv thank you so much hi guys i am Naveen polisetty and please subscribe to mirror tv hi this is sandeep kishan please subscribe to mirror tv Namaskaramandi nenu please subscribe to mirror tv hi my name is kritigar please subscribe to mirror tv please keep watching mirror tv thank you hi everybody this is tarun please subscribe to mirror tv please subscribe to mirrors tv hi this is aria please subscribe to mirror tv hi this is anand Devarkunda. please subscribe to mirror tv